నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ ఫస్ట్ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీకు తెలుసు 1982 లో పార్టీ ఫామ్ అయ్యేప్పటి నుంచి మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కానీ జెండా దింపలేదు. తెలుగుదేశం పార్టీతోనే నడిపినారు. అట్లానే మా సీనియర్స్ అందరూ చాలామంది ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపు చేసుకుంటున్నారు. పేరు పేరున అందరు ఇంతకాలం మా నాన్న వెంబడి మీరు అందరూ కలిసి వెళ్తున్నారు. దాని అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి వెనకాల ఇన్ని సంవత్సరాలు ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఆయన కూడా ముందుకు తీసుకోవాలంటే ఒక చిన్న విషయం కాదు. దానికోసం ఎప్పుడు ఎప్పుడు నా కంట సాహసం ఉన్న వరకు ఎప్పుడు మీతోనే ఉంటాను. ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేశామని అట్లానే రాబోయే కాలంలో 2024-23లో ఎప్పుడన్నా ఎలక్షన్ రావచ్చని ఇప్పుడే విన్నాను నేను. ఎప్పుడన్నా రాని మేమంతా సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోము. సీనియర్స్ని నిద్రపోనియాము. ఎవరిని నిద్రపోనియాము. అందరు కష్టపడి పనిచేశాము. మొన్ననే మీరు చూశారు మన కౌన్సిల్ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఎట్లా అందరు ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో చూశాము. చాలామంది వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే కూడా మీ డబ్బులకి ఆశపోకుండా ఎంత డబ్బులు ఇస్తే కూడా ఎంత ప్రభావాలు చేస్తూ కూడా టీడీపీ పార్టీకే ఓటేశారు. అది చేంజ్ అంటే అది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా అర్థమవుతుంది. ఇంకా 3-4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్లో అసలు రాష్ట్ర రాజధానినే లేదు. ఈరోజు కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఊ అంటే ఢిల్లీ వెళ్తాడు, ఊ అంటే మోడీ గారి కాలు మొక్కుతున్నాడు. ఎందుకు, దేనికోసం అంటే అన్న పర్సనల్ వైఎస్ వివేకానంద రెడ్డి పేరు కోసం అని తిరుగుతున్నామని తెలుస్తుంది. దానికోసం మీరు ఏమన్నా చేయండి. ఏమన్నా ఎన్ని ప్రభావాలు పెట్టండి, ఏమన్నా చేయండి. ఈసారి గెలిచేది తెలుగుదేశం పార్టీనే. 2024 మన కాబోయే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారే. మీరు ఎన్ని ప్రభావాలు కూడా పెట్టండి. మీరు చూస్తున్నారు రాష్ట్రం ఎట్లా అయిపోతుందో చూస్తున్నారు. డైలీ నిన్న కూడా మీరు పులివెందులన్నీ చూశారు. ఇద్దరిని కాల్చి చంపేశారు. ఇది మన రాష్ట్ర ఇది మీరు చూస్తున్నారు. నిన్న కూడా ఒక మన శ్రీదేవి గారు ఒక ఎస్సీ ఎమ్మెల్యే గారు వాళ్ళు తిడుతున్నారు. ఏంది మా ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రినే ఎట్లా ఉన్నాడు, మా ముఖ్యమంత్రి ఏం గౌరవం ఇస్తున్నారు, ఆమె ఏదో క్రాస్ ఓటింగ్ ఇచ్చి వేసిందని ఏం ప్రూఫ్ లేకుండా వాళ్ళ ఇల్లు మీద దాడి చేశారు. ఇంత దౌర్జన్యమా అంటే మా ఎమ్మెల్యే 4-5 గురిని మీరు తీసుకోవచ్చు, మేమేం చెప్పకూడదు. మీ ఎమ్మెల్యే వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మీరు దౌర్జన్యం చేస్తారు. సరే జనాలు కూడా చూస్తున్నారు. ఇంకా ఎంతకాలం లేదు, 6 నెలలు 7 నెలలు ఆగండి. మీరు చూస్తున్నారు ఎంత చేంజెస్ వస్తున్నాయో. మొన్న 4 కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ 63 నెంబర్లు ఆడింది. 63 నెంబర్ ఏంటంటే ఉండాలి అనుకూలంగా, దాని ముందు దీని ముందు అనుకూలంగా అన్నదమ్ముల లెక్క అభిమానంతో ఉండాలి. వైఎస్ఆర్ పార్టీ 36 నెంబర్ లెక్క ఎడముఖం పిడముఖం అంటే ఎప్పుడు పార్టీ వదిలిపెట్టి పోవాలని వాళ్ళ ఎమ్మెల్యేలు నడిగి ఉన్నాడు. మొత్తం ఇది ఈ పక్క అది ఆ పక్క ఇది ముఖ్యంగా ఆ పార్టీ వైసీపీ పార్టీ 36 నెంబర్, 63 పార్టీ తెలుగుదేశం నెంబరు అంటే అనుకూలంగా ఉంటారన్నమాట. అన్నదమ్ముల లెక్క భార్య భర్తల వలె స్నేహితుల వలె ఉంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 41వ సంవత్సరం ఆవిర్భావ దినము. ఈరోజు ఈ సందర్భంగా తెలుగుదేశం మరలా పూర్వ వైభోగం వచ్చే అవకాశము ఎక్కువగా భాగాలు ఉన్నాయి. వైసీపీ వాళ్లకు ఈ ఎలక్షన్ ఆఖరి ఎలక్షన్. పోయిన గతంలో 13 జిల్లాల్లో 4 జిల్లాలు మేము ఓపెన్ చేయలే. ఈరోజు మేము 13 జిల్లాలలో ఓపెన్ చేసి అత్యధిక మెజార్టీతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయము. నంద్యాలలో ఎమ్మెల్యేగా ఎవరు నిలబడినా గెలిచేది ఖాయం. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రం గెలిచేది ఖాయం. చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి. నారా లోకేష్ నాయకత్వం వర్దిల్లాలి. ఎన్ఎండి ఫారూక్ జిందాబాద్, ఎన్ఎండి ఫారూక్ కుమారుడు తెలుగుదేశం యువ కిషోర్ జిందాబాద్. అందరికీ నమస్కారం.